పోలీసులు బోయిన్పల్లిలో 8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. 8.5 కోట్ల విలువగల 8.5 కేజీల ఎంఫెటమిన్ డ్రగ్ ను సీజ్ చేశామంటూ ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ డ్రగ్ రవాణాలో ప్రధాన నిందితుడు సంగారెడ్డి కంచర్ల నాగరాజు అంటూ సిపి తెలిపారు. కుంతి శ్రీశైలం వినోద్ కుమార్లతో కలిసి నాగరాజు ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నాడంటూ చెప్పారు. యూజ్ చేయొచ్చు డైరెక్ట్గా స్నిఫింగ్, అంటే నశం పీల్చినట్టుగా ముక్కు పొడుములాగా పీల్చడం ద్వారా కూడా ఇది ఈ డ్రగ్ స్టిమ్యులెంట్గా ఎక్స్టసీ డ్రగ్ లాగా యాక్ట్ చేస్తుంది. వాటర్లో కూల్ డ్రింక్స్లో కూడా కలిపి ఇది సేవిస్తారు. మూడోది వాటర్లో కలిపి ఇంజెక్షన్లకు కూడా, ఇంట్రావినస్ ఇంజెక్షన్లకు కూడా తీసుకుంటుంటారు. ఈ మూడింటి ద్వారా కూడా ఇది ఎక్స్టసీ డ్రగ్ కాబట్టి దీనివల్ల ఓవర్ ఎంతూజాస్టిక్ అండ్ అదే ఎక్స్టసీలోకి వెళ్ళిపోయి దెన్ దట్ ఇంపాక్ట్ అండ్ బేస్డ్ ఆన్ దట్ ద వేరియస్ అదర్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ ఆల్సో విల్ హ్యాపెన్. ముఖ్యంగా ఇది బికాజ్ ఇట్స్ వెరీ ఈజీ టు మిక్స్ ఇన్ వాటర్ ఆర్ కూల్ డ్రింక్ కాబట్టి దీన్ని యూజ్ చేసి యాంఫెటమైన్ అనే డ్రగ్ని యూజ్ చేసి గల్లీబుల్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ టైం నిదానంగా డ్రగ్ అడిక్ట్ చేయాలనుకున్నప్పుడు యువతి యువకుల్ని చేసే ప్రమాదం ఉంటుంది. తర్వాత కొన్ని పార్టీల్లో గతంలో ఇవి యూజ్ చేసి అమ్మాయిలకు కూల్ డ్రింక్లో తెలియకుండా ఇచ్చి ఎక్స్ప్లాయిట్ చేసే. సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి యువతకు కీలక సూచనలు చేశారు. దయచేసి నగర యువత డ్రగ్స్ బారిన పడవద్దన్నారు. పార్టీలకు వెళ్లే యువత తెలిసినా తెలియని వ్యక్తులతో వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎవరితో పార్టీలకు పోతున్నారో గమనిస్తూ ఉండాలంటూ సిపి సూచించారు. డ్రగ్స్ ను వాడడంతో పాటుగా పక్క వారికి అలవాటు చేసిన వారిపై కూడా కేసులు పెడతామన్నారు. ఇక నుంచి కన్స్యూమర్లపై ఉక్కుపాదం మోపుతామంటూ సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు.